నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో పల్లవోలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించారు. మండల టాటా ఏసీ వాహన డ్రైవర్లు మరిపాడు వాహనాలను తిరుపతి నుండి తిరుమలకు అనుమతించడం లేదని డ్రైవర్లు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. మూడు నెలలకొకసారి ప్రభుత్వానికి 6,000 రూపాయలను పన్ను రూపంలో కడుతున్నామన్నారు. మా వాహనాలు నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తిరుమలకు వెళ్లి వస్తుంటాయని పేర్కొన్నారు. ఇటీవల వెళ్లినప్పుడు మీ వాహనాలకు అనుమతి లేదని వెనక్కు పంపారన్నారు. కానీ లోకల్ గా తిరిగే వాహనాలను తిరుమల కొండపైకి పోయేందుకు అనుమతిస్తున్నారని తెలియజేశారు. ఇలాగైతే మా కుటుంబ పోషణ కష్టతరంగా ఉంటుందని ఎమ్మెల్యేకు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సచివాలయంకి రెండు ముఖ్యమైన గ్రామాలు వచ్చి తిక్కవరం పల్లమల్లు. ఈ సచివాలయానికి ఈ మూడు సంవత్సరాల్లో 13.5 కోట్ల దాకా మన ప్రభుత్వం నుంచి ప్రజలకు అందజేశారు. అంటే అన్ని స్కీమ్స్ కలిపి ఇంది అమ్మ ఒడి కానీ ఆసరా కానీ పెన్షన్ కానీ మిగతా చాలా కార్యక్రమాలు పెట్టారు కాబట్టి గవర్నమెంట్ ప్రతి ఇంటికి అయితే 1,00,000 రూపాయల దాకా చేరున్నాయి. ఈ సచివాలయానికి 13.5 కోట్ల దాకా చేరుంది. ఈ కరెక్ట్గా చేరాయా లేదా అని చెప్పి మంది మొదటి ప్రభుత్వం అనమాట ఇండియాలో మన ఇండియాలోనే ఫస్ట్ గవర్నమెంట్ ఇంటికొచ్చి ప్రభుత్వం పంపించింది 100% చేరిందా లేదా అని చెప్పి గొప్పగా గౌరవంగా చెప్పుకునే అవకాశం మాకు దక్కింది. ప్రతి ఒక్క రూపాయి ఇంటికి చేరిందని చెప్పేసి నిజంగా మన సీఎం గారికి అంటే ఏ విధంగా అప్రిషియేట్ చేయాలో మాకు నిజంగా వర్డ్స్ సరిపోవు. ప్రజలందరూ ఈ అన్ని పథకాల వల్ల వాళ్ళు గౌరవంగా బతుకుతున్నారు. పిల్లలందరూ స్కూలుకు పోతున్నారు. మహిళలందరూ ఒక వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇంత పెద్ద ఎత్తున సోషల్ అప్లిఫ్మెంట్ జరుగుతుంది కాబట్టి మా ఎమ్మెల్యేలకి మళ్ళీ గడప గడప ద్వారా ప్రోగ్రాం పెట్టి ప్రజల్ని ఏ విధంగా మన ప్రభుత్వం కింద బాగుపడుతున్నారని చెప్పేసి వాళ్ళ సంతోషం పంచుకోవడానికి మాకు నిజంగా చాలా అదృష్టం మా కార్యక్రమం. మిగతాది ఏంటంటే మన ఈ గ్రామాల్లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు. రెవెన్యూ సమస్యలు కూడా ఎందుకంటే ముందు మన ఈ రైతు భరోసా అనే స్కీమ్ అయితే లేదు. పాత రోజుల నుంచి అగ్రిమెంట్ మీద జరుగుతూ ఉండేది అనమాట. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు రిజిస్టర్ చేయాలి కాబట్టి ఆ డాక్యుమెంట్లన్నీ సరిదిద్దుకోవాలి కాబట్టి మన గవర్నమెంట్ కూడా కొత్త జియో కూడా పాస్ చేసింది. ఆ జియోతో ఇప్పుడు మళ్ళీ సాధమైనమా ఇవన్నీ ఎక్కించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంతంలో చుక్కలు భూములు కూడా మీకు అందరికీ తెలుసు 100 సంవత్సరాల నుంచి కష్టపడతా ఉంటే ఒక్క జియోతో ఈ మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలోనే 17,000 ఏకర్స్ 17,000 ఎకరాలు ఇప్పుడు ఫ్రీ అయిందనమాట. ఇప్పుడు ముందు ఎప్పటి నుంచో దాని మీద సాగు చూసుకునే వాళ్ళు కానీ వాళ్ళకి అధికారం లేకుండా పోయినాయి. ఈ జియో ప్రకారంగా ఇప్పుడు అందరికీ ఒక అవకాశం వచ్చింది ఆ పొలాలు వాళ్ళు సొంతం చేసుకోవడానికి అమ్మడానికి కానీ కొనుక్కోవడానికి కానీ పాస్బుక్లు తయారు చేసుకోవడానికి. సో ఈ రెవెన్యూ ప్రకారంగా మళ్ళీ రీసర్వే కూడా జరుగుతుంది. ఈ రీసర్వే ప్రకారంగా నిజంగా ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి ఆ బౌండరీ ప్రాబ్లమ్స్ అవన్నీ సాల్వ్ కావడానికి మన ఊర్లో కూడా ఎంత ఉందనేది మిగతా ఎవరెవరికి పేదవాళ్ళకి భూమి లేదు వాళ్ళు కూడా అవకాశం ఉందన్నమాట ఇప్పుడు భూమి తీసుకోవడానికి. ఇంత పెద్ద సోషల్ అప్లిక్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా స్వయంగా విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.